हाय फ्रेंड्स वेलकम टू माइंड मैपिंग लेक्चर्स ग्रूप 1, 2, 3 मरियु सचिवालय संबंधी इंडियन पॉलिटी एपी हिस्ट्री प्लस इंपॉर्टेंट गा उंडे करंट अफेयर्स नी डेली वीडियोस का चेद्दाम अनुकुंटुन्नाम। इप्पुडु पॉलिटिक्स संबंधी कोन्नि इंपॉर्टेंट बिट्स चूद्दाम। फर्स्ट बिट नूतन राष्ट्रालु एर्पडिनप्पुडु पेर्लु मार्चबडिनप्पुडु राज्यांगंलो ए षेड्यूल नी सवरिंचालि। నాలుగవ షెడ్యూల్ నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పేర్లు మార్చబడినప్పుడు రాజ్యాంగంలో నాలుగవ షెడ్యూల్ సవరణ జరుగుతుంది। సెకండ్ బిట్ రాజ్యాంగ రచనా కాలంలో ఏర్పాటు చేయబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ చైర్మన్ ఎవరు? ఎస్కే థార్। రాజ్యాంగ రచనా కాలంలో ఏర్పాటు చేయబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ చైర్మన్ ఎస్కే థార్। థర్డ్ బిట్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనే అంశాలు ఎక్కడ నుంచి గ్రహించబడ్డాయి? ఫ్రెంచ్ విప్లవం నుండి 1789। స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనే అంశాలు ఫ్రెంచ్ విప్లవం నుండి గ్రహించబడ్డాయి। ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది। ఫోర్త్ బిట్ 1895లో స్వరాజ్య బిల్లును ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? బాలగంగాధర్ తిలక్। ఫిఫ్త్ బిట్ చట్టం ముందు అందరూ సమానులే అనే అంశమును భారత్ ఏ దేశం నుండి గ్రహించింది? బ్రిటన్। చట్టం ముందు అందరూ సమానులే అనే అంశమును భారత్ బ్రిటన్ దేశం నుండి గ్రహించింది। ఫిఫ్త్ బిట్ స్వాతంత్రపు హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని పేర్కొన్న వారు ఎవరు? జస్టిస్ సిక్రీ। స్వాతంత్రపు హక్కును రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని పేర్కొన్న వారు జస్టిస్ సిక్రీ। సెవెంత్ బిట్ భారత్లో కేవలం హిందువులు మాత్రమే కాకుండా సిక్కులు బౌద్ధులు జైనులను కూడా హిందువులుగా తెలిపే అధికరణ ఏది? అధికరణ 25(5) అంతరాత్మ స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతాన్ని అనుసరించడం మరియు ప్రచారం చేసుకోవడం అనే విషయాన్ని అధికరణ 25 తెలియజేస్తుంది। భారత్లో కేవలం హిందువులు మాత్రమే కాకుండా సిక్కులు బౌద్ధులు జైనులు కూడా హిందువులుగా పరిగణిస్తారు, ఈ విషయం అధికరణ 25 మనకు తెలియజేస్తుంది। ఎయిత్ బిట్ రిట్లు జారీ చేసే పద్ధతిని భారత్ ఎక్కడి నుంచి గ్రహించింది? బ్రిటన్। నైన్త్ బిట్ భారతదేశంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యముల పితామహుడు ఎవరు? జస్టిస్ పిఎన్ భగవతి। టెన్త్ బిట్ ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని తెలియజేసే అధికరణ ఏది? అధికరణ 37। ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు అని అధికరణ 37 తెలియజేస్తుంది। 11th బిట్ పౌర పురస్కారాలను రద్దు చేసిన ప్రభుత్వం ఏది? జనతా ప్రభుత్వం। జనతా ప్రభుత్వం పౌర పురస్కారాలను రద్దు చేసింది। 12th బిట్ భారతదేశంలో ఉండే వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని తెలిపే అధికరణ ఏది? అధికరణ 25(1). భారతదేశంలో ఉండే వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని తెలిపే అధికరణ 25(1). 13th బిట్ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే సహజంగా రద్దయ్యే అధికరణ? అధికరణ 19। అధికరణ 19 జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ఇది సహజంగా రద్దవుతుంది। 14th బిట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఎప్పుడు తొలగించారు? 1978లో 44వ సవరణ ద్వారా తొలగించారు। ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు। 15th బిట్ స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని తెలిపే అధికరణ ఏది? అధికరణ 39(D). అధికరణ 39(D) స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని తెలియజేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।